ఏపీలో కొత్త రాజకీయ సమీకరణలు ఆవిష్కృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి అధికార విపక్షాలు సన్నద్దమవుతున్నాయి అటు విపక్షాల మధ్య పొత్తు సంకేతాలు వెలువడ్డాయి అదే సమయంలో లోక్ సత్తా రీఎంట్రీ ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు కూడా తెరపైకి వస్తున్నాయి కొన్నేళ్ల పాటు ఎన్నికలకి దూరంగా ఉన్న లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ ఏపీ విభజన హామీల సాధనకి గాను ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు అందుకే ఆయన ఏపీ ఏర్పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు అటు ఆయన తిరిగి యాక్టివ్ అవ్వడంపై లోక్ సత్తా పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం విశాఖ కేంద్రంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్న సంగతి తెలిసిందే గత ఎన్నికల్లో సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి తన సత్తా చాటారు అధికార పార్టీకి ధీటుగా ఓట్లు కొల్లగొట్టారు అందుకే ఈసారి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని జేపీ భావిస్తున్నారు అందుకు భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి నడిచేందుకు సిద్దంగా ఉన్నట్టు ప్రకటించారు అయితే ఆయన జనసేనతో కలిసి నడవాలని భావిస్తున్నారు విశాఖ నుంచి నుంచిగాని విజయవాడ నుంచి కానీ లోక్సభకి ఎన్నికవ్వాలని నిర్ణయించుకున్నారు అందుకే జనసేనకి స్నేహ హస్తాన్ని అందించారు ఒకవేళ జనసేన తో కలిసి వెళ్తే మాత్రం జయప్రకాష్ నారాయణ ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి వెళతారని కూడా ప్రచారం జరుగుతుంది అయితే ఆయన ఫస్ట్ ప్రయారిటీ మాత్రం జనసేననే పవన్ తో కలిసి నడిచేందుకు జేపీ ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తుంది రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి ఏపీ నుంచి జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా పార్టీ బరిలో దిగింది అయితే జేపీ ఒకరి కుక్కట్పల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందారు రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఎక్కడా పోటీ చేయలేదు తొలిసారి ఏపీ విభజన సమస్యలను అజెండాగా తీసుకొని పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. జేపీడి ప్రకాశం జిల్లా అయిన విశాఖ ఎంపీ స్థానం పైనే ఆయన మొగ్గు చూపుతున్నారు. పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తు కుదిరితే విశాఖ ఎంపీ స్థానాన్ని సునాయాసంగా గెలుపొందొచ్చని భావిస్తున్నారు. లోక్ సత్తా జనసేనల మధ్య భావాలు చాలా వరకు దగ్గరగా ఉంటాయని అందుకే జనసేన అయితేనే మళ్ళీ లోక్ సత్తాకి జనసత్వాలు నింపవచ్చని జేపీ భావిస్తున్నారు. ఒకవేళ జన జనసేనతో పొత్తు కుదరకుంటే మాత్రం ఏపీలో కొత్తగా ప్రవేశించిన ఆమ్ ఆద్మీతో ముందుకు నడవాలని జెపి నిర్ణయించుకున్నారు చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి